తిరుగులో పద్మారావు గౌడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడగడగన పద్మారావు గౌడ్కి స్థానిక ఓటర్లు నీరాజనాలు పలికారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ హితో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అగ్రస్థానంలో నిలుస్తామన్నారు. అభివృద్ధిని చూపించి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున తనకే ఉందని ఆశావ్యక్తం చేశారు. గత 1 మంత్ పై నుండి ప్రచారం చేస్తా ఉన్నాము. ఎక్కడ పోయినా కానీ ఓటర్స్ బ్రహ్మదంగా పడతా ఉన్నారు. గ్యారెంటీగా మీకు ఓటేస్తాం, మేము గెలిపించుకున్నాం అని చెప్తా ఉన్నారు. వాళ్ళ స్పిరిట్ చూస్తూ ఉంటే ఈ మేమైతే డోర్ టు డోర్ అప్పీల్ చేస్తున్నాం అంటే మా వాళ్ళే కానీ మేమే కానీ ఓటర్స్ మాకు అందించే స్పిరిట్ని చూసేసి అయ్యి వాళ్ళు ప్రచారం చేస్తాం. ఎక్కడ కూడా నియోజకవర్గంలో ప్రతిపక్షానికి చోటు లేకుండా మీ ప్రచారం దూసుకుపోతా ఉంది కదా, దానికి మీ నాయకులు కార్యకర్తలు ఏ రకంగా మీకు సహకారం అందిస్తారు? ఇప్పుడు మీరు అంత కలుగుతూ చూస్తూనే ఉన్నారు కదా, నాయకులు ప్రతి కార్యకర్త మినిమం ఒక 500 మంది తప్ప లేక ప్రతిరోజు స్టార్ట్ అయిందంటే ఎండింగ్ దాకా నేను కార్ ఎక్కి ఇంటి పోయేటప్పుడు నన్ను పంపించేసి మళ్ళీ ఐదు జిల్లాల్లో మా కార్పొరేటర్లు మా నాయకులు మా కార్యకర్తలు మైసెల్ఫ్ చెబుతా ఉన్నాం. గ్యారంటీగా గత 3 సార్లు ఎన్నికలు వేసిన రియాలిటీ అంటే ఇంకా ఎక్కువ సీఎం కేసీఆర్ గారు 20 తారీఖున రాబోతున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు నియోజకవర్గంలో ఏ రకంగా జరుగుతా? ఇక్కడ కేసీఆర్ గారు రావట్లేదు, ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది. 25 నాడు పెరడ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంది. ఆ ఏర్పాటు అయితే పార్టీ తీసుకుంటా ఉన్నది. మేము కూడా మా సిగ్రహం నుండి పెద్ద ఎత్తున జనాన్ని ప్రారంభిస్తాం. వాళ్ళు ఎప్పుడు మేము కూడా కలిసిపోతాం, మా మీటింగ్ కలిసి గత 1 మంత్ పై నుండి ప్రచారం చేస్తూ ఉన్నాము. ఎక్కడ పోయినా కానీ ఓటర్స్ బ్రహ్మదంగా పడతా ఉన్నారు. గ్యారెంటీగా మీకు ఓటేస్తాం, మేము గెలిపించుకుంటాం అని చెప్తా ఉన్నారు. వాళ్ళ స్పిరిట్ చూస్తూ ఉంటే ఈ మేమైతే డోర్ టు డోర్ అప్పీల్ చేస్తున్నాం అంటే మా వాళ్ళే కానీ మేమే కానీ ఓటర్స్ మాకు అందించే స్పిరిట్ని చూసేసి లేకపోతే అయ్యి